హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మామిడిలు మా చెట్లు ఎప్పుడు కాస్తాయండి, మా ఎప్పుడు వస్తాయండి, పూతలు ఎప్పుడు వస్తాయి, పిందెలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు అందరూ. సర్వసాధారణంగా మామిడి చెట్లు కాయాలంటే అండి, ట్రంక్కి లావు అవ్వాలండి మొదలు, అంటే బోన్ మెచ్యూరిటీ అయినట్లు లెక్క అనమాట. ఎలాగండి బ్రాంచెస్ రావాలి అంటే దాదాపు ఈ మొక్కకి 3 ఏళ్ళు వయసు అండి. ఈ 3 ఏళ్ళు వయసుకి ఈ రకంగా పూతలు వచ్చి పిందులు రావడం జరుగుతుంది. ఇది పూతల రోజులు కాబట్టి అండి, జనవరి ఫిబ్రవరి పూతల రోజులు ఇవి. ఇలా ఇంత వయసు వచ్చిన తర్వాత మీరు పూతలు పిందులు కాయలు వదులుకున్న చెట్టు ఆ కాయలను పోషించి పెద్ద చేయగలుగుతుంది. అంతేగాని చిన్న మొక్క కొని మాకు ఇంకా సిగిరి రాలేదండి, ఇంకా పూత రాలేదని అనకూడదు. మీరు కొని మొక్కలన్నీ కూడా ఒక 1 ఏడాది 1.5 ఏళ్ళ వయసు ఉన్న మొక్కలు కొంటారు. అయ్యో ఇలా ఈ రకంగా ఉంటాయి. ఇది 1.5 ఏళ్ళ వయసు లోపు అండి, మాట 15 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు లోపు ఉంటాయి. ఇవి కూడా ఫ్లవరింగ్ వస్తాయి, కానీ ఈ ఫ్లవరింగ్ నిలబడదనమాట అండి. దానికి నిలబడి ఆ పువ్వును పోషించి పిందులు చేసి పిందిని కాయ చేసేంత ఓపిక శక్తి ఈ బ్యాగ్లో ఉండదు. ఎందుకంటే ఈ బ్యాగ్లో 4 కేజీల మట్టి ఉంటుందండి. ఈ 4 కేజీల మట్టితో కాయలు కాయాలంటే జరగని పని. కాబట్టి చిన్న మొక్కలు కాయలు కాయాలన్న ఆశ కన్నా కొంచెం పెద్దవి పెంచుకోనండి. దాదాపుగా ఇక ఈ రకంగా పెంచుకుంటే మీకు కాయలు కాయడానికి కుండీలో ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము కుండీల్లో ప్లాంటేషన్ చేసామండి. వయసు వచ్చిన మొక్కల్ని ప్లాంటేషన్ చేసాం. అలాగే ఇంత వయసు వరకు ఒక 2-3 దశల్లో పెంచుకోవాలన్నమాట అండి. ఫస్ట్ మీరు కొన్న మొక్కనే ఇక ఇంత కుండీలో పెంచుకోండి. ఇంత కుండీలో 1.5 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఈ కుండీ నెంబర్ వచ్చి 18 18 నెంబర్ అండి. ఈ కుండీ నెంబర్ వచ్చి 24 నెంబర్. ఇది ఇంత మొక్కను ఇలా 24 నెంబర్లో వేసుకుంటే మీకు మళ్ళీ 4 ఏళ్ళు నుంచి 5 ఏళ్ళు వరకు కూడా మట్టి మార్చక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ప్రతి సంవత్సరం బలానికి మెన్యూర్ ఇచ్చుకుంటే సరిపోద్ది. వర్మీ కంపోస్ట్ కానీ DAP కానీ ఇచ్చుకుని ప్రతి 3 నెలలకు ఒకసారి, అంతమానం వేయకూడదండి, ఎప్పుడు వేసినా 90 రోజుల గ్యాప్లో వేసుకోవాలి 3 నెలలకు ఒకసారి. అలా పెంచుకుంటే మామిడి కుండీల్లో కూడా మీ టెర్రస్ మీద కాయలు కాస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు అది చాలా వరకు పెంచారు. వాళ్ళ వీడియోలు ఫాలో అవుతుంటే వాళ్ళ అనుభవాలు కూడా మీకు తెలుస్తుంటాయి. దయచి అందరూ కూడా ఈ రకంగా పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. నమస్తే అండి, నేను మీ కుప్పాల దొరగారు, సప్తగిరి నర్సరీ. మా దగ్గర మొక్కలు కావాలనుకునేవారు మా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదింటే మీకు మీ ఊరు బస్ డిపోకి ఆంధ్ర తెలంగాణ ANL సర్వీస్లో డిపోకి పంపుతామండి. మా ఫోన్ నెంబర్లో 7075858499 7095858499 ఈ 2 నెంబర్ల ద్వారా మీకు ఆంధ్ర తెలంగాణ ANL సర్వీస్ RTC ద్వారా మొక్కలు పంపడం జరుగుతుంది. అలాగే ఇతర రాష్ట్రాలకైతే కొరియర్లో పంపుతున్నామండి. దయచి ఎవరైనా 5 మొక్కలు 10 మొక్కలు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్లు సంప్రదించి ఈ వాట్సాప్లో మొక్కలు వాటి రేట్లు ఆ రకాలు ఉంటాయి చూసుకుని ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాం. నేను మీకు ఉప్పల దొరగారు, సప్తగిరి నర్సరీ.